కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్కి చెందిన టీఆర్ఎస్ నాయకులు పల్లె కుమార్, ఎలగంటి సత్యమూర్తి ఆ పార్టీకి రాజీనామా చేసి సోమవారం బీజేపీలో చేరారు. అనంతరం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో గల భవానీనగర్లో ప్రచారం నిమిత్తం బీజేపీ అభ్యర్థి ఏరుగుల తిరుపతి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కుక్కట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్కి చెందిన టీఆర్ఎస్ నాయకులు పల్లె కుమార్, ఎలకంటి సత్యమూర్తి ఆ పార్టీకి రాజీనామా చేసి సోమవారం బీజేపీలో చేరారు. అనంతరం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో గల భవానీనగర్ కాలనీలలో ప్రచార నిమిత్తం బీజేపీ అభ్యర్థి ఏనుగుల తిరుపతి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుక్కట్పల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కె రవికుమార్ గౌడ్, డివిజన్ మాజీ అధ్యక్షులు రాజుగౌడ్ తదితర నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీకి 10-15 సంవత్సరాలు పనిచేసినాం, కానీ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఉద్యమకారులం కానీ ఎవరిని ఆదుకోలేదు, చాలా ఆగం చేసింది. అదే కాకుండా డెవలప్మెంట్ విషయంలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు టీఆర్ఎస్ పార్టీ. మాది మా కార్యకర్తల మాకే విరక్తి చెంది మేము టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు యువకుడు ఉద్దేశపూర్వ మంచి చదువుకున్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి తిరుపతి అన్న గారు బీజేపీలో జాయిన్ అవ్వడం తెలియగానే మేము ఇమ్మీడియట్లీ బీజేపీలో జాయిన్ కావడానికి మేము ముందుకొచ్చినాము. బీజేపీని గెలిపిస్తాము. మేము ఖచ్చితంగా తిరుపతి అన్న నాయకత్వాన్ని గెలిపించి తిరుపతి అన్న గెలిపించి ఈ డివిజన్ అభివృద్ధి పదంగా తీసుకుపోతామని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. మా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో మేము ప్రచారంలో భాగంగా తిరుగుతున్న క్రమంలో యువకులు, ఉత్సాహవంతులు, మహిళలు, తల్లులు పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలుకుతూ రెడ్ కార్పెట్ వేస్తూ, బిడ్డ 15 సంవత్సరాల నుంచి అరాచక పాలన ఉన్నాం, అభివృద్ధికి నోచుకుంటలేము, ఈరోజు చాలా భూకబ్జాలు అన్ని సెటిల్మెంట్ చేసుకుంటూ ఈ అసలు ఇద్దరు పట్టించుకోవట్లేదు బిడ్డ మీద కార్పొరేటర్లు. కాబట్టి నువ్వు యువకుడు చదువుకున్న వ్యక్తి మాలోపంగా ఉంటూ అని నన్ను దీవిస్తూ ఆశ్రయిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలుకుతూ యువకులు కూడా అందరూ కూడా వివిధ పార్టీల నుంచి పార్టీలకు జాయిన్ అవుతూ చాలా ఉత్సాహాన్ని నింపుతున్నారు. మాకు ఈ ప్రజల ఆశీర్వాదం మాకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తారు, విద్యావంతులు అందరూ ఆలోచిస్తారు, మాకు ఓటేసి మాకు అవకాశం ఇస్తారని మేము నమ్ముతున్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి యావత్తు దేశం కూడా ఒక ఉవ్వెత్తున ఉప్పెనలాగా లేస్తున్నది. ఈ క్రమంలో ఈ భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకోవడానికి ఒక హిందువుగా ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నానని ప్రతి ఒక్కరు కూడా అతనే అనుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర గారి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ జై బోలో భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై జై మాతా. భారత్ మాతా. నరేంద్ర గారు మోడీ గారి నాయకత్వం మరణించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరణించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరణించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తప్పలేదు.